ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేము రైల్వే స్టేషన్ బయటకు వచ్చాము. బయటకు వచ్చి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఏంటంటే, మేము ముందుగా ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. ఆ రూమ్కి వెళ్ళడానికి అయితే మేము వాళ్ళు ఎలక్ట్రికల్ ఆటో ఒకటి, నార్మల్ ఆటో ఒకటి పెట్టారు. చూడండి, ఇన్ని ఎలక్ట్రికల్ ఆటోల మధ్యలో ఒక పెట్రోల్ ఆటో ఉంది. చూడండి, మా వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసి కూర్చొని ఉన్నారు రెడీగా, ఎప్పుడు వెళ్ళిపోదాం రూమ్కి, ఎప్పుడు ఫ్రెష్ అయిపోదామని. ఇక్కడ ఎక్కువ అన్ని ఎలక్ట్రికల్ ఆటోస్ ఉన్నాయి. చూడండి, సెకండ్ ఆటో అయోధ్య ఊరు చూడండి, లోన్ ఎలా ఉందో. ఇక్కడ స్ట్రీట్ లైట్కి చూడండి, కార్నర్లో బాగానే ఉన్నది పెట్టారు రాములు గారు వాడిని బాణం. చూడండి, పైన జెండా కూడా ఉంది. డిజైన్ అయితే కనుక చాలా బాగుంది. ఇది ఎవరు డిజైన్ చేశారో కానీ చూడండి. ప్రతి స్ట్రీట్ లైట్ కూడా రాంబాణం అనేది పెట్టారు. చూడండి, ఇక్కడ బిల్డింగ్స్ అన్ని డబుల్ స్టోర్ బిల్డింగ్స్ ఉన్నాయి. చూడండి, మెయిన్ ఏంటంటే స్ట్రీట్లో ఏర్పాటు చేసిన కరెంటు స్తంభాలకి బాణాలు అయితే బాగా హైలైట్స్గా ఉన్నాయి. చూడండి, బాణం బాగా పెట్టారు డిజైనింగ్ అయితే కనుక. నాకు బాగా నచ్చింది రాంబాణం ఉన్నది డిజైన్ చేయడం. కింద లైటు కూడా మనకి గంట షేప్లు ఇచ్చారు, గంట మోడల్ ఇచ్చి లాన్ లైట్ పెట్టి పైన బాణం పెట్టారు. చూడండి, బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. చూడండి, బిల్డింగ్ అయితే కనుక బాగుంది. అన్ని ఎలక్ట్రికల్ ఆటోలతో ఎక్కువ నడుస్తుంది ఇక్కడ. మనకైతే ఎలక్ట్రికల్ వాడటం వల్ల కూడా మనకి ఏంటంటే పొల్యూషన్ అనేది బాగా కంట్రోల్ చేయొచ్చు. దాని గురించి అనుకుంటే ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ ఆటోలే ఉన్నాయి. చూడండి, ఇక్కడ స్ట్రీట్ లైట్ వచ్చారు, డిజైన్ మార్చారు. కింద గంట పెట్టి పైన ఏమో గద పెట్టారు. చూడండి, ఆంజనేయ వారిని గద అయితే పెట్టారు పైన. చూడండి, డిజైనింగ్ అన్నది అయితే కనుక చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి, బిల్డింగ్లన్నీ ఎప్పుడో పురాతనం కాలంలో కట్టిన బిల్డింగ్లే. చూడండి ఎలా ఉన్నాయో, కొన్ని కొన్ని అయితే పడిపోయినాయి అక్కడక్కడనా, కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి చూడడానికి అయితే ప్రజెంట్. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హోటల్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇది ఒక రోజుకి రూమ్ వచ్చి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2000 రూపీస్ కూడా ఎలాగంటే మనకి ఒక రూమ్కి 4 నెలవు చేశారు, 4 కలిపి ఒక రోజుకి 2000 రూపీస్ అనమాట. ఇదైతే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. చూడండి, రీచ్ అయిపోయాం హోటల్కి అయితే కనుక. హోటల్ అయితే కనుక చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి గుడి అయితే కనుక మనకి అయోధ్య 1 కిలోమీటర్ కానీ 1.5 కిలోమీటర్ కానీ వస్తుంది అంటున్నారు. ఈ వేలో వెళ్ళాలి. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఆన్లైన్లో బుక్ చేసాం కదా, ఆ రిసిప్ట్ చూపించారు. ఈ పెద్ద ఆయన అయితే కనుక చెక్ చేస్తున్నారు రిసిప్ట్. చూడండి, హోటల్ లోన్ ఎలా ఉందో చూద్దాం రండి, మీకు లోన్ చూపిస్తాను. చూడండి, లోన్ అయితే కనుక చాలా బాగుంది డిజైన్. గుడి రూపంలో డిజైన్ చేశారు. చూడండి, మనకి స్ట్రైట్గా రాములవారి విగ్రహాలు కూడా వీళ్ళు పెట్టారు. చూడండి, ప్రతిష్టం చేసి ఒక చిన్న గుడి రూపంలో పెట్టారు. చూడండి గుడి కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి అయోధ్య గుడికి వెళ్తాం మేమైతే.
ఆ గుడి వ్యూ కూడా మీకు ఎలా ఉందో మొత్తం నేను చూపిస్తాను సెకండ్ వీడియోలో చూడండి. అయితే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకుందామని చెప్పాం కదా, రూమ్ లోన ఎలా ఉందో చూద్దాం రండి. రూమ్ అయితే కనుక ఇలా ఉంది చూడండి. బెడ్ కూడా 6x6 బెడ్ ఇచ్చారు. లాన్ వచ్చేసరికి ఏసీ కూడా ఉంది. ఈ రూమ్లో ఏంటంటే నలుగురు స్టే చేయొచ్చు అనమాట. ఒక రోజుకి ఛార్జ్ వచ్చి 2000 పే చేస్తున్నారు. ఈ మ్యాట్రిస్ మేము ఎడిషనల్గా తీసుకున్నాము. ఈ మ్యాట్రిస్కి ఏంటంటే 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. చూడండి రూమ్ అయితే చూడండి లోన్ ఎలా ఉందో. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీ పరంగా ఎవరు వచ్చినా కానీ తీసుకొచ్చి రూమ్స్ అయితే ఇక్కడ మనకి మంచి బెనిఫిట్ ఏంటంటే ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఫుడ్ 2 పూట్ల కూడా ఫ్రీగా పెడతారు. చూడండి రూము, మీకు ఒకసారి ఇన్సైడ్ లోన్ టాయిలెట్ కూడా చూపిస్తాను. చూడండి ఇన్సైడ్ వాష్రూమ్ చూద్దారండి. ఇన్సైడ్ వాష్రూమ్ వచ్చేసరికి సింక్ ఇచ్చారు, వెస్ట్రూమ్ కబోర్డ్ ఇచ్చారు, అలాగే గ్లేజరు, షవరు, లోన్ అయితే ట్యాప్స్ కూడా ఉన్నాయి. మనకు ఓవరాల్గా రూము ప్లస్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి ఐదు వస్తే కనుక మీరు హోటల్ అయితే తీసుకోవచ్చు, మంచి బెనిఫిట్ మనకి. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు చూడండి, డిజైన్ అయితే కనుక చాలా బాగా చేశారు. ఇదంతా గ్లాస్తో చేశారన్నమాట, అద్దాలతో చేసిన వర్క్. ఇది చాలా బాగా డిజైన్ అనేది చేశారు. మీరు కూడా ఎప్పుడన్నా ఐదు వస్తే కనుక ఈ హోటల్ విజిట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మనకి రామ మందిరికి వెళ్ళడానికి అయితే మాకు ఇంకా 1 అవర్ టైం పడుతుంది. మొత్తం ఐదు మొత్తం మీకు చూపిస్తాను. మన ఛానల్ ఎక్కడ మీరు మిస్ చేయకుండా చూడండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్. పార్ట్ 3 వీడియోలో మనం ఫ్రెండ్స్ ఐదులో మేము తీసుకున్న హోటల్ పేరు వచ్చి కాటియా మందిర్. హోటల్ మీద కూడా మెన్షన్ చేసి పెట్టారు వీళ్ళు చూడండి.